ఇక కుటుంబం అందరికీ నమస్కారం. పేరు పేరున నేను బయట ఉండి కదా ఇదే మెగా కుటుంబం నుంచి వచ్చినండి, మీ అందరికీ తెలుసు, మెగా ఫ్యాన్స్లో నుంచి వచ్చినండి. ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన స్పీచ్లు చాలా చాలా ఉన్నాయి, ఎందుకంటే అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇది నేను కథ రాస్తూ చెప్తున్న స్టేట్మెంటో, తీస్తూ చెప్తుందో కాదు, తీసిన తర్వాత చూసి చెప్తున్న స్టేట్మెంట్. అంటే ఒక చిరంజీవి గారిలో నుంచి ఏవైనా నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చూపించుంటాడో, థియేటర్ల దగ్గర వేటి వేటికి విజిల్స్ వేసి ఉంటారో, అన్ని ఎలిమెంట్స్ మనసులో నుంచి తీసి పెన్ను పెట్టి స్క్రీన్ మీదకి తీసుకొచ్చా. దానికి ఉదాహరణ మీరు చూస్తున్న మొన్న వచ్చిన శ్రీదేవి చిరంజీవి పాట అయి ఉండొచ్చు, అలానే నిన్న వచ్చిన గ్యాంగ్ లీడర్లో ఫైర్ స్పార్క్ అయి ఉండొచ్చు. ఒక జాతర మాస్ ఏబీసీ సెంటర్లో, నాట్ బీసీ సెంటర్లో, ఏ సెంటర్లకు కూడా, యూత్కు కూడా, మెగాస్టార్కి ఎందుకు ఇంత మ్యాడ్నెస్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ సినిమా మళ్ళీ ఒకసారి గుర్తు చేయబోతుంది. సినిమా ఓపెనింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది చిరు లీక్స్ లాగా, ఆయన స్టైల్లో చెప్పాలంటే. జనరల్గా చిరంజీవి గారి అభిమాని డైరెక్టర్ అయితే ఇందా నేను చెప్పినట్టు విజిల్స్ ఒక్కసారి వచ్చి ఆగిపోకూడదు, అది నా ఆకలి. సో సినిమా మొదలైన దగ్గర నుంచి ఆయన ఊసు వస్తున్నప్పుడల్లా విజిల్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఊసు, ఆయన ఉనికి వచ్చినప్పుడల్లా, జనరల్గా హీరో కనబడితే విజిల్స్ కాగితాలు వేస్తారు, కానీ ఆయన ఊసు వేరయ్య అనే ఊసు రాబోతుంది కథలో కన్నప్పటి నుంచి మీరు కాగితాలు వేస్తారు, విజిల్స్ వేస్తారు. చిరంజీవి గారు కనపడక ముందే మీ చేతికి అడ్రినాలిన్ రష్, గూజ్ బంప్స్ వస్తాయి. ఇవాళ మీరు ఇది స్టేట్మెంట్ రాసి పెట్టుకోవచ్చు. సో అలా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ని డిజైన్ చేసాం. దానికి జనరల్గా నేను మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి నేను తక్కువ చేయకూడదు, బట్ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం చెప్పాలంటే విపరీతమైన పెను తుఫాన్లో ఒక సముద్రం మీద ఇంట్రడక్షన్ డిజైన్ చేసాం. ఇంకా ఎవడైనా సరే డూప్తో తీసి నన్ను లాస్ట్ 2 డేస్ పిలువు అని చెప్పి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు, కానీ డూపే లేదు. ప్రతిరోజు నిలబడి పైనుంచి వర్షం, కింద నుంచి ప్రొఫైలర్స్ అలలు లెగిసి పడుతున్నాయి, యూనిట్ అందరూ కూడా తడిసిపోయి చలికి వణుకుతుంటే క్యారవాన్కి కూడా వెళ్లకుండా తడిసిపోయిన బట్టలతో అలానే ఉండి 10 రోజుల పాటు ఆ ఇంట్రడక్షన్ చేశారు. వాట్ ఈస్ చిరంజీవి అనేది ఆ ఇంట్రడక్షన్తో థియేటర్లో అందరినీ కూర్చోబెట్టబోతుంది. మెగాస్టార్ ఒక స్టామినా, ఆ స్క్రీన్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు అందరూ విట్నెస్ చేస్తారు. జనరల్గా నేను ప్రీవియస్ సినిమాలకి నాకు రిలీజ్ డేట్ వస్తుందంటే ఎక్కడో తెలియని ఒక చిన్న ప్రతి డైరెక్టర్కి ఉన్నట్టు టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారు, ఎలా ఉండబోతుంది అని. బట్ 13 కోసం మీ అందరికంటే నేను వెయిటింగ్. 2.5 గంటల సినిమా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏం రియాక్ట్ అవుతారా అని నైట్ హోల్ యూనిట్కి, మా అందరికి, ఐ మీన్ టీమ్కి నిద్రపట్ల. చూసిన వెంటనే సింగిల్ వర్డ్, బ్లాక్ బస్టర్, డబల్ బ్లాక్ బస్టర్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అని ఆయన అన్న మాట నాకు ఇంకా చెవిలో నిలబడుతుంది. అందుకనే నాకు ఈ సినిమాకి టెన్షన్ లేదు, జస్ట్ వెయిటింగ్. నా వల్ల అట్లా ఎప్పుడు 13 వస్తాను వెయిటింగ్. నవీన్ గారు అయితే చిరంజీవి గారి సినిమా చూసి ఒక మెసేజ్ చేస్తే ఒక ఫ్యాన్ ఎగురుతారు చూసారు, అలా సార్ హీరో గారు మెసేజ్ చేశారు సార్, థ్యాంక్ యూ సార్ అని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన. నేను మీ అందరి ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలామంది టీం గురించి, టెక్నీషియన్ గురించి చెప్పాల్సిన స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ దగ్గర చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.